जय तेलंगाना। गौरव शासन सभ्युलु युवकुडु उत्साहवंतुलु क्रांति कुमार गारु गौरवण पार्लमेंट सभ्युलु पेद्दलु बीबी पाटिल गारु मा सोदरीमणि जिला परिषत् चेयरमैन मंजुश्री गारु सीनियर नायकुलु गौरवनीयुलु जयपाल रेड्डी गारु गौरवनीयुलु भिक्षपति गारु नारायण गारु मा लिंगन्न गारु మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎంపీపీ బాలయ్య గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా మాణిక్ రెడ్డి గారు జహంగీర్ గారు అశోక్ గారు మహేశ్వర్ రెడ్డి అనిల్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి సర్పంచ్ల ఫోరం కృష్ణగౌడ్ వీరేశం సేట్ కమలమ్మ మండల పరిశీలకులు నరేందర్ నాగభూషణం రాహుల్ మా మున్సిపల్ చైర్మన్ గారు అన్ని మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు సీనియర్ నాయకులు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ప్యాక్స్ చైర్మన్లు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్యంగా ప్రియమైన మా బీఆర్ఎస్ కార్యకర్తలు జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ రాగానే నాకైతే కడుపు నిండినంత పనైంది పొద్దుగాల రాగానే ఆడ అంబేద్కర్ చౌరస్తాల అంబేద్కర్ గారిది కొత్త కాంస్య విగ్రహం పెట్టుకున్నాం ఆ విగ్రహం ప్రారంభించి కిందికి వచ్చిన వెనకకి పోవాలైనా సార్ 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 అని పిలిచాడు ఎవరబ్బా అని వెనకకి తిరిగిన షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చిన సార్ మన గవర్నమెంట్ మంచిగా ఉన్నది సార్ మళ్ళా కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే రావాలి అన్నాడు ఎందుకు అని అడిగిన ఆయన ఎందుకయ్యా అంటే ఏమన్నాడు నాది ఒక్క బోర్తోని ఎనిమిది ఎకరాలు వారుతుంది సార్ మస్తు కరెంట్ వస్తుంది ఫుల్ నీళ్ళున్నాయి సార్ అన్నాడు ఏం పేరు నీ పేరు అని అడిగిన ఏం పేరంటే నా పేరు సత్యనారాయణ అన్నాడు ఏ ఊరయ్యా మీ ఊరు అని అడిగిన మాది పోసానపల్లి సారు అన్నాడు ఆ పోసానపల్లి సత్యనారాయణ నాకు నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు ఒక్క బోరుతోని ఎనిమిది ఎకరాలు వారిస్తున్న సారు వానకాలం ఎనిమిది ఎకరాలు యాసంగి ఎనిమిది ఎకరాలు వచ్చింది మళ్ళా మళ్ళా రావాలి మన కేసీఆర్ సారు అన్నాడు ఆ సత్యనారాయణ మాటలు విన్నాక నిజంగా నా కడుపు నిండినంత పనైంది నాకు ఎనకటి కోసారి యాదికి వచ్చింది ఇదే జోగిపేటలో పోయిన సంవత్సరం నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు ఆ సింగూరు కాల్వలు పూర్తి చేసినాం సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసినాం అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంటు ఈడ డిప్యూటీ సీఎం గారున్న ఎనిమిదేళ్ల కాల్వలు పూర్తి కాలే లిఫ్ట్ ఇరిగేషన్ గాలే సబ్స్టేషన్ పనులు గాలే కానీ మన గులాబీ జెండా రాగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మన కేసీఆర్ సార్ పట్టుబడితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాం అప్పుడు ఇస్తే మాకు మా సీనియర్ నాయకులు నరసింహారెడ్డి సార్ ఈ నరసన్న గిట్టప్పుడు నా దగ్గరికి వచ్చి అరే పంట బాగా వండింది సార్ మా లంబడోళ్ళు కానీ మా రైతులు కానీ ఆ మొదటి కోత కోయడానికి నిన్నే రమ్మంటుర్రు అన్నాడు ఏదో వడ్లు కోయడానికి అప్పుడు మా మాణిక్ రెడ్డి సాపు ఉండే పెద్ద ఆయన మా ఎక్స్ఎంపీ మాణిక్ రెడ్డి సాపు ఉండే మా మాణిక్య అన్న మేమందరం కూడా ఆ ఊరికి పోయినాం ఆ ఊరికి ఆ ఊరి పేరు పోతిరెడ్డిపల్లి అనుకుంటా పోతిరెడ్డిపల్లి ఊరికి పోయినా పోయి ఆ వడ్ల కుప్పల కాడ అవి కుప్పలు కొట్టినట్టు చేసి అది కోసినాక రైతులు ఉంటే నేను ఏదో మాట్లాడిన ఒక పెద్ద మనిషి ఉండే పేరు మర్చిపోయినా ఇక మీకేం డోకలేదయా రెండు పంటలు పక్క ఇక మున్పటి లెక్క ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు కాలమైనా కాలం కాకపోయినా రెండు పంటలు పక్క అని నేనన్నా అనగానే ఆ పెద్ద మనిషి టక్కున ఏమన్నాడు ఇగో ముఖాన్ని మొగులు పెట్టేందుకు చూస్తా నీ దిక్కు చూస్తా నువ్వు ఉన్నావు కదా మోటార్ ఒత్తుతావు నీళ్ళు వెళ్తాయి అన్నాడు అంటే ఎట్లా మారింది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళటి సత్యనారాయణ మాటలు ఆనాటి మన పోతిరెడ్డిపల్లి రైతు మాటలు వింటే ఇదొక్క విషయం చాలదా బీఆర్ఎస్ ఏం చేసిందో అని చెప్పడానికి ఆనాడు ఇదే జోగిపేటలో ఇదే అందోళనలో తాగునీళ్లు లేక మా అక్క చెల్లెలు పడ్డ బాధలు మర్చిపోతామా బోరింగులు కొట్టి కొట్టి ఎంత తిప్పలైంది నీళ్లు మోసి మోసి ఎండకాలం ఎంత బాధపడ్డాం ఇలా ప్రతి ఇంట్లో ఇంటింటికి కూడా నీళ్ళు వస్తలేవు అయ్యాల నేను మొన్న ఎక్కడో దౌల్తాబాద్ మండలం పోయినా ఓ పోషవా అని ముసలి నర్సవా అని ఒక ముసలాం ఉండే మాట్లాడంగా ఏదో గుట్క తింటే పానీని తింటున్నావు తినకు బంద్ చేయదు క్యాన్సర్ వస్తుందని అన్న పింఛన్ వస్తుందా అవ్వా అన్న
ఏమా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పంపుతుండు అన్నది. అన్నాక మళ్ళా గోళీలు ఇస్తురా అమ్మ మా ఆశా వర్కర్లు షుగర్ కు బీపీ కన్నా ఆ ఇస్తురు బిడ్డ నెలకోసారి వచ్చి ఆ సంచులు వేసిపోతుర్రు అన్నది. ఆ తర్వాత అడిగిన అమ్మ నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు రోజు నర్సక్క అన్న ఏ పొయ్యి కాడికే వస్తున్నాయి బిడ్డ పైప్ పెడితే పొయ్యి కాడికి వస్తున్నాయి ఎందుకంటే మేమైతే మోసి మోసి ఓ నా భుజం వంకరమైన చూడు ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది నర్సవ్వ. అంటే ఎంత చక్కగా ఇవాళ అక్క చెల్లెల కష్టాలు తీరలేదా. ఏ అక్కనన్నా చెల్లెనన్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ కోటేస్తుందా. ఆనాడు మంచినీళ్ళ గోస ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన గోస మర్చిపోతామా. కాంగ్రెస్ వాళ్ళకు ఉసురు దప్పుతుందా. మా అక్క చెల్లెల ఉసురు ముట్టింది కాంగ్రెస్ వాళ్ళకు. అందువల్ల దయచేసి ప్రతి అక్క చెల్లె ఆలోచించాలి. కేసీఆర్ సార్ ఏం ప్రోగ్రాం పెట్టినా కళ్యాణ లక్ష్మి గృహలక్ష్మి ఆరోగ్య లక్ష్మి ఇవాళ కొత్తగా ఇండ్లు ఇవ్వబోతున్నాం మీకు. ఇండ్లు కూడా నీ పేరు మీదనే ఇవ్వమన్నాడు కేసీఆర్ సార్. ఈ నెలకేళ్ళు ఇస్తాం ఇంటడుగు జాగలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఆ ఇల్లుకి ఇచ్చే పైసలు కూడా మా చెల్లె పేరు మీదనే వేస్తాం. మగవాళ్ళకి ఇస్తే తోవంట ఖర్చులు ఉంటాయన్నాడు కేసీఆర్ సార్. అందుకే కళ్యాణ లక్ష్మి చెక్కు 100,000 రూపాయలు ఇచ్చినా చెల్లెకే ఇచ్చినాం. రేపు ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి చెక్ ఇచ్చినా మా చెల్లి పేరు మీదనే వేస్తాం. ఆరోగ్య లక్ష్మి పెట్టినా చెల్లె కోసమే పెట్టినాం. సర్కార్ దవాఖానలు ఎంత బాగుపడ్డాయో మీకు తెలుసు. ఆరోగ్య మహిళ వచ్చింది. రేపో మాపో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా రాబోతా ఉంది. ఇట్లా ఇవాళ మహిళల కోసం ఇంత మంచి కార్యక్రమం చేసినాం. ఇది ఒక్కటి చాలదా. కేసీఆర్ గవర్నమెంట్ ఏ అక్క దగ్గరికి చెల్ల దగ్గరికి పోయి ఆనాడు కాంగ్రెస్ జమానాల నీళ్ల పరిస్థితి ఏంది. ఇవాళ కేసీఆర్ సార్ ప్రతి నీటి బొట్టులో ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఉన్నాడు, ప్రతి నీళ్ల బిందెలో పొద్దున్నేస్తే కేసీఆర్ సార్ ముఖము ప్రతి నీటి బిందెలో కనబడతా ఉంది. ఆ చెల్లె మరుస్తుందా, ఆ అక్క మరుస్తుందా అని నేను అంటున్నా. ఈ ముచ్చట మనం టీఆర్ఎస్ కార్యకర్తలం అక్క చెల్లెలకు యాద్ చేస్తే ఆ చెయ్యి కారు గుర్తు దిక్కు పోకపోతే ఇంకెడిది పోతుంది, పోతుందా. మన ఉసురు పోసుకున్న కాంగ్రెస్ దిక్కు చెయ్యి పోతుందా. ఏం తక్కువ ఉసురు పోసుకున్న ఆరు, అడవిలో పెళ్లి పెట్టే రూపాయి ఇచ్చిన ఆరు, ఇల్లు కడితే 5,000 10,000 లంచం, ఆ ఇచ్చే 40,000 బేస్మెంట్కే చాలకపోవు అందులో 10,000 రూపాయలు లంచాలు తిన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ చెల్లె కానీ అక్క కానీ ఓటేస్తుందా అని నేను అంటా ఉన్నా. మా రైతులు ఏ రైతన్నా ఇవాళ దయచేసి ఆలోచించాలి. మనం కార్యకర్తలం ఓ ఇంత పొడు ఉపన్యాసం అవసరం లేదే, 3 ముచ్చట్లు చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎరువు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి మబ్బులు 6 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్ కాదు నిలవలే మనం. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే గదే పరిస్థితి వస్తుంది. ఇది దొరికినాయా, ఎరువు బస్తా దొరికిందా. లేదు, పెట్టుబడికి బ్యాంకులు అప్పు ఉంటలే, కానీ ఇవాళ అప్పు కాదు కదా. మనము ఎదురు చూడక ముందే కేసీఆర్ సార్ 5,000 వానకాలం ఎత్తుండు, 5,000 యాసంకి ఎత్తుండు. ఫోను కీ అని మొత్తుకుంటలేదు, పైసలు పడుతున్నాయి బ్యాంకుల, మన ఫోను కిస్స మొత్తుకుంటుంది. మరి రైతన్న ముఖంలో నవ్వులు వస్తున్నాయి. ఎట్లా మర్చిపోదాం, ఆనాడు కరెంటు కావాలంటే ఎంత బాధపడ్డారే మీరు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 10,000 ఖర్చు, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అవుతుండే. ఎన్ని లంచాలు, అది మరమ్మత్తు చేసి తెచ్చే వరకు వెనకబడి ఎండైపోయిందా లేదా. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరనుకో మళ్ళా గవే కాలిపోయే మోటార్లు వస్తాయి, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి. ఎరువు బస్తాల కోసం చెప్పుల లైన్లో పెట్టి నిలబడే కాలం వస్తుంది. 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే రైతు బంధ అయితే బంద్ అయిపోతుంది. గింత మంచిగా రైతుకి ఎవరైనా చూసినారే, పండిన పంట ఏ తంట లేకుండా ప్రతి గింజకు కాంటా పెట్టిండా లేదా మన కేసీఆర్ సార్. రైతులకు తంటాలు లేకుండా గల్లీ గల్లీకి గ్రామ గ్రామానికి కాంటాలు పెట్టి ప్రతి గింజ కొన్నాడు, 3 ఒద్దులల్లా బ్యాంకుల పైసలు వేసిండు మన కేసీఆర్. ఇది ఒక్కటి చాలదావే. ఏ రైతైనా గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఇప్పుడు ఏమన్నాడు సత్యనారాయణ, ఏంది 1 ఎకరాలు ఒక్క బోరు వస్తుంది సారు, కరెంటు ఫుల్లు నీళ్లు ఫుల్లు, ఇక మళ్ళా మళ్ళా రావాలి మన బీఆర్ఎస్ అన్నాడు. అంటే సత్యనారాయణ మాటనే ప్రతి రైతు మాట. ఏ రైతు నోట్లోనైనా అదే ఉంటుంది. మర్చిపోతామా, ఆనాడు ఎన్ని గోసలు ఉండే. నిజంగా నేను ఇంకో మాట అడుగుతున్నా. మన లింగంగౌడు ఓ చిన్న ఎంబడవలే నాకు అప్పట్ల. మా పెద్దలు మాణిక్రెడ్డి స్వర్గంలో ఉన్నాడు పెద్ద సార్, కానీ ఆ మాణిక్రెడ్డి సార్ కానీ ఈ లింగంగౌడు కానీ ఎన్నిసార్లు ఆ తాలెల్మ లిఫ్ట్ కోసం నా ఎంబడబడ్డరో. ఆ తాలెల్మ పూర్తి చేసి ఇలా యాసంగి పంటలో ఎంత మంచిగా నీళ్లు పండుతున్నాయో ఒకసారి మీరే చెప్పండి. మా సంగపేటలు ఉందా రేడా, శైలావట్లు చూస్తే సంగపేటలను వెనక కూర్చున్నారు.
సంగుపేట 40 ఏళ్ళల చెరువు నిండిన అదేనంట సంగుపేట చెరువు 40 ఏళ్ళల నిండిన సంగుపేట చెరువు ఇప్పుడు ఎండకాలం కూడా మత్తడి దుంపుతా ఉన్నది సంగుపేట చెరువు కరెక్టేనా కాదా బాబు ఏం పేరు జైపాలు 40 ఏళ్ళల నిండిన అదేది 40 ఏళ్ళల నిండిన సంగుపేట చెరువును ఇలా కేసీఆర్ సార్ పుణ్యమాని మత్తడి దుంపుతుందా లేదా జైపాలు అయితే కుసో అయితే 40 ఏళ్ళల నిండిన చెరువును నింపినం ఇలా సంగుపేట చెరువు కింద బ్రహ్మాండమైనటువంటి పంటలు పండుతున్నాయి ఇలా ఇగో ఇది మన కేసీఆర్ సాధించిన విజయం పెద్దాపూర్ పెద్ద చెరువు అది మన మండలం కాదు కానీ 30 ఏళ్ళ పెద్దాపూర్ పెద్ద చెరువు నిండక అదే విధంగా మా అల్మాయిపేట చందంపేట చెరువులు ఇవాల కూడా మత్తల్ని దుంపుతున్నాయి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పుణ్యమాని ఇలా తాలెల్మ పుణ్యం 10,000 ఎకరాల్లో యాసంగి పంట వంటా ఉంది అవునా కాదా ఎంత మంచి కరెంటు ఆ తాలెల్మ వల్ల ఇలా 10,000 ఎకరాల పంట పడుతుంది ఇలా ఉల్టా అయిపోయింది మొన్న మీ ఎమ్మెల్యే కన్సాన్పల్లి కూడా మీ ఎమ్మెల్యే క్రాంతి వచ్చి జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడుతుండు ఇగో మొన్నటిదాకా నీళ్లు లేక తిప్పలబడ్డాం ఇప్పుడు నీళ్ళు ఎక్కువై తిప్పలబడుతున్నాం అన్నాడు ఈనేంద్రబాయి గిట్ల మాట్లాడినా నేను అనుకున్నా ఏందా క్రాంతి గిట్ల అంటున్నావు అని నేనన్నా ఇగో మొన్నటిదాకా నీళ్లు లేకనే రైతులు తిప్పలు పడితే ఇప్పుడు నీళ్లు బాగా చేపలు పట్టుకోలేక మా ముదిరాజులు పరిశాన్ అవుతురు అంటుండు ఆ మూడేళ్ల చెరువు దంగతలేదు నిండ నీళ్లుంటే మా ముదిరాజులు చేపలు పట్టుకోవడం అత్తలేదు ఆ నీళ్లు తీసేసే కథ జర ఆలోచించుర్రి మా ముదిరాజులు కూడా బతకాలి వాళ్ళ చేపలు కూడా పట్టుకోవాలి ఒక్కొక్కటి 10 కిలోల చేపలు అయినాయి అవి ఎట్లా పట్టుకోవాలో అర్థమైతలేదు అని మీ ఎమ్మెల్యే గారు అంటాడు అంటే సీన్ రివర్స్ కాలే ఆనాడేమో నీళ్లు లేక కోసపడితే ఇప్పుడు నీళ్లు ఎక్కువై జాలు పడుతున్న పొలాలు చేపలు పట్టలేక ముదిరాజులు పరిశాన్ అయ్యే కాడికి వచ్చింది అంటే ఎక్కడి తెలంగాణ ఎట్లున్న తెలంగాణ ఎట్లయిందో ఒక్కసారి మా కార్యకర్తలు నేను ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చెప్పమంటే చాలా పెద్ద ఉపన్యాసం చెప్తా అవి అవసరం లేదు నీకు అర్థమయ్యేది రోజు నిజ జీవితంలో నీ కళ్ళ ముందు కనబడే మాటనే నేను అడుగుతా ఉన్నా మరి ఈ ముచ్చట మనం కార్యకర్తలం ప్రజలలో చర్చ పెట్టద్దే ఇప్పుడు యాసంగి పంట వస్తుంది ఢిల్లోడు వడ్లు కొన అన్నాడు చేతులు లావట్టిండు ఏ నూకలు బుక్కురు బై ఈ యాసంగి పంట అంతా నూకలైతుంది నేను కొన మీ జనానికి నూకలు బుక్కు నేర్పిమంటుండు వాడు బీజేపోడు మనమంట నూకలు బుక్కాలన్నట బుక్కుదామా ఢిల్లోడికి నూకలు బుక్కు నేర్పియాలి మనం సుక్కలు చూపియాలి ఢిల్లోళ్ళకి మనం మొత్తం తెలంగాణ మా రైతులంతా ఒకటి కావాలి నూకలు బుక్కు మన బీజేపీకి సుక్కలు చూపించే పని చేయాలి మనందరం కలిసి ఇవాళ తెలంగాణలో ఢిల్లోడు కొనకపోయినా మన కేసీఆర్ సార్ ఉన్నాడు ఈ యాసంగిలో కూడా ఒక్క గింజ లేకుండా ఊరూరికి కాంటా పెడతాం మా రైతులకు 300 పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ విషయాన్ని మీరు అన్ని ఊర్లలో కూడా చక్కగా చర్చ పెట్టండి రైతులకు చెప్పండి ఈ పక్కనే కర్ణాటక ఉన్నది ఎంతసేపు కరెంట్ వస్తుంది 7-8 గంటలు కూడా వస్తలేదు 8 గంటలు కూడా వస్తలేదు బీదర్ పోతే కానీ మన దగ్గర ఇంత కరువు కాలంలో 30 రూపాయల యూనిట్ కరెంటు కొని మీ బావి కాడ బోరు కాడ ఒక్క నిమిషం కూడా ఇలా కరెంటు పోకుండా ఇస్తున్నదంటే మన గవర్నమెంట్ కాదా ఇలా మీరు ఆలోచించండి ఆనాడు సింగూరు ఉండే ఇవాళ సింగూరు ఉన్నది ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో సింగూరును హైదరాబాద్కి అప్పచెప్పిండ్రు కానీ మనమేమో సింగూరు నీళ్లు మనకు కృష్ణా గోదావరి నీళ్లు హైదరాబాద్కి ఇచ్చినాం మనం ఆనాడేమైంది అబ్బబ్బో సింగూరు ముట్టద్దు హైదరాబాద్ 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 అన్న కానీ ఇవాళ ఏం చేసిండు కేసీఆర్ ఇవాళ సింగూరు మన మెదక్ జిల్లా ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కేసీఆర్ ఇచ్చిండు హైదరాబాద్కు కృష్ణా గోదావరి నీళ్లు తీసుకుపోయి సింగూరు జలాల మీద ఇవాళ హక్కు కలిగిందంటే కేసీఆర్ వల్ల కలిగింది ఈ గులాబీ జెండా వల్ల కలిగిందని చెప్పాడు తెలియజేస్తా ఉన్నా అప్పుడు అన్ని నినాదాలే ఏ సింగూరు నీళ్లు మెదక్ జిల్లాకు దక్కాలని ఎవరికి మించి ఒకటి మాట్లాడుతుండే కానీ ఎవడి చెప్పు ఆ బీజేపీ నరేంద్ర ఉండే మొత్తం గోడల మీద రాతలే రక్తం చిందించైనా సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కిస్తాం దక్కినాయా నమ్మి గెలిపిస్తే ఎంపీ మళ్ళీ వడ్డడు ఢిల్లీలో అంటే మనిషి పీకిండు మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా మాటలు వాళ్ళు చెప్పిండ్రు చేతల్లో సింగూరు నీళ్లు ఈ మన జోగిపేటకు అందోల్కు పుల్కల్కు మన జిల్లా ప్రజలకు ఇలా దక్కుతున్నాయంటే మన కేసీఆర్ వల్ల దక్కుతున్నాయి అని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఇవాళ మన ముఖ్యమంత్రి గారేమో మన బీఆర్ఎస్ పార్టీ మన గులాబీ జెండా త్యాగాల పునాదులు మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పోరాటాలు జైళ్ళలో పడ్డం దెబ్బలు తిన్నాం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు
త్యాగాల పునాదులు మన బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణను తాకట్టు పెట్టే విధానాలు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలే తెలంగాణను తాకట్టు పెట్టే విధానాలు కాంగ్రెస్ బీజేపీవి త్యాగాల పునాదులు మన బీఆర్ఎస్ పార్టీ ఈ త్యాగాలు ఉత్తగనే బోలే ఆ రోజు అన్ని త్యాగాలు చేసిన గనుక దెబ్బలు తిన్నాం గనుక ఇగో ఇయాల నీకు బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుంది ఇయాల నీకు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు వస్తుంది ఇగో నీ బిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష్మి వస్తుంది నీ బిడ్డ క్యాంపుకు పోతే కేసీఆర్ కిట్ వస్తున్నది ఇగో నీ పండిన పంట అంతా కొంటున్నారు నీ పొలాల్లో ఇయాల బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి ఇయాల మండు తెండల్లో చెరువులు మత్తలు దుక్కుతున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ సాధించుకోవడం వల్ల అని చెప్పుకోక తప్పదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఆంధ్రాల మంత్రులు ఏదో నిన్న ఇలా బాగా మాట్లాడుతున్నారు నేనేదో నిన్న మాట వరుస కన్నా ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఈయనే ఉంటాం సార్ ఓటు రాయించుకున్నాం సార్ అందరు నాతోని అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడో ఓటు అద్దయ్యా ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉందా అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అందరు ఇటే ఉండుర్రి అని నేను మాట అన్నా ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు ఏమున్నది వచ్చి చూడు 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు ఏమున్నది అంటున్నావు కదా ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటున్నావు కదా మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు ఏమున్నదని అంటున్నావు కదా మా దగ్గర కేసీఆర్ కిట్టు పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నదంటున్నావు కదా మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటున్నావు కదా 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో ఏమున్నది అంటున్నావు కదా ప్రపంచమే అబ్బురపడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 12-13 జిల్లాలకు సాగు నీరందించినటువంటి పథకం ఉన్నది మంత్రి గారు ఇంకా ఇట్లా చెప్పాలంటే దునియా చెప్పగలుగుతా మీ దగ్గర ఏమున్నది ఆనాడు మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగినారు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవరు కూడా మాట్లాడటలేరు ప్రత్యేక హోదా ఎగబెడితే నోరు మెప్పుతలేరు మీరు విశాఖ ఉక్కురు తుక్కు కమ్మినా ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు అధికార పక్షం అడగదు ప్రతిపక్షం ప్రశ్నించదు ఇంకా జోక్ ఏంటంటే ఆ ఇదే ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ నాడు ప్రత్యేక హోదా కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చింది ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ పార్టీ యొక్క ప్రాపకం కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి మీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలది అంటే ఇలా ప్రజలను గాలి కదిలేసిండ్రు మీ స్వార్థం కోసం అధికార పక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు కూడా మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి కదిలేసిన పరిస్థితి చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాం అనవసరంగా మా జోలికి రాకండి మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే అది మీకే మంచిదని తెలియజేస్తూ జై తెలంగాణ దయచేసి అందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ భోజనాలు ఉన్నాయి తొందరపడకండి అందరు కూడా మీకు మంచి సందేశాలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకించి కృతజ్ఞతలు ఎవరు కూడా కార్యకర్తలు అందరూ కూడా అక్కడ పోయి భోజనాల దగ్గర చూసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏ గ్రామ సర్పంచు ఆ గ్రామ సర్పంచు వాళ్ళ అందరూ కూడా భోజనాలు తీసుకొని పోయేటట్టుగా చూసుకోండి ఈరోజు మరి ఈ సమావేశానికి వచ్చి మన ముఖ్య అతిథి మన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు మన అలాగే మన పెద్దలు ఎంపీ గారు బీబీ పాటిల్ గారికి ధన్యవాదాలు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ధన్యవాదాలు మన నియోజకవర్గ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు గ్రామశాఖ కార్యదర్శులు అందరికీ ఈ సభను విజయవంతం చేసిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు భోజనాలు కూడా అందరికీ ఉన్నాయి
ఎవరేం తొందరపడాల్సిన అవసరం లేదు నిదానంగా తినండి।